లోక కళ్యాణార్థం ఈ నెల 22వ తారీఖు నుంచి 30వ తేదీ వరకు శ్రీ రాజ్యశ్యామల మాతా నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మాతా శారదా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పరమపూజ్య ఆచార్య గురుదేవ రేణ్యకుమార్ స్వామీజీ తెలిపారు. ఈ మేరకు ఆయన విశాఖ పౌరగంధర్యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మాఘమాసం సందర్భంగా మాతా శారదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరమపూజ్య ఆచార్య విశ్వప్రసన్న స్వామీజీ ఆశీస్సులతో ఎంవిపి కాలనీలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాజ్యశ్యామల అమ్మవారి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని, భక్తులంతా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని, అమ్మకృపకు పాత్రులు కావాలని స్వామీజీ కోరారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యూ హోప్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మను చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మను పల్ల, మాతా శారదా ఫౌండేషన్ వైస్ చైర్మన్ పెదపూడి ప్రశాంత్ కుమార్, యంగ్ వరల్డ్ సొసైటీ ఫౌండర్ శంకర్ దేవరా తదితరులు పాల్గొన్నారు. మాతా శారదా ఫౌండేషన్ నిర్వహించు రాజశ్యామల నవరాత్రుల మహోత్సవములు ఈ నెల 22 నుంచి ఆరంభమై 31వ తేదీ వరకు జరగనున్నాయి. పరమ పూజ్య ఆచార్య గురువరేణ్య మధ్వ పీఠ యతివరేణ్యులు శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థుల వారు యొక్క అనుగ్రహంతో పరమ ఆచార్యులైనటువంటి మేము ఈ యొక్క కార్యక్రమ అధ్యక్షతను వహిస్తూ ఈ రాజశ్యామ నవరాత్రులను నిర్వహించటం జరుగుతూ ఉన్నది. మాతా శారదా ఫౌండేషన్ ఈ కార్యక్రమములను తీసుకొని అత్యంత ప్రాముఖ్యంగా విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతున్నది. సకల ఇళ్ళు కూడా జనులందరూ కూడా రాజశ్యామల అనుగ్రహాన్ని పొందుకోవాలని, అలాగని విశేషంగా ఈ నవరాత్రి కార్యక్రమాలలో అమ్మవారి కృప విశేషం ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక పరమ ప్రీత్యాది దేవత అయిన దశాది దేవతలలో ఒకరైనటువంటి రాజశ్యామల మాత అందరికీ కూడా కృప కటాక్ష వీక్షణలను అందించాలని, అందరి పట్ల కూడా దయా హృదయంతో అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు మీ అందరిపై ఉండి ఉండాలని మనసవాచ కర్మణ కూడా మేము మంగళ ఆశీర్వచనాలను తెలియజేస్తాం. పరమ పూజ్య ఆచార్య వరేణ్యులైనటువంటి విశ్వప్రసన్న తీర్థుల ఒకటి వారు రావాల్సి ఉంది. ఆయన విశేషాలు ప్రోటోకాల్ వలన ఆయన విశేషణాన్ని తెలియజేయనున్నారు. దీన్ని మీకు మిగతా విశేషణాలను ముందుకు అందిస్తాం. నవరాత్రులే పూజ జరుగుతుంది. అమ్మవారి విశేషణంగా అమ్మవారి యొక్క నవరాత్రులు 10 అవతారాలు ఎలాగైతే దుర్గాదేవికి జరుగుతున్నాయో, అలాగే విశేషణంగా శ్యామలాదేవికి 10 అవతార విశేషణాలన్నీ కూడా ఉన్నాయి. ఆ విశేషణాల ద్వారానే ఈ కార్యక్రమం అమ్మవారికి రోజుకొక అలంకరణతో విశేషణంగా, అలాగనే అమ్మవారి యొక్క లఘుశ్యామల, వేణుశ్యామల, నకులా శ్యామల అనేటువంటి అమ్మవారి యొక్క రూపాలను విశేషంగా ఆరాధన కైంకర్యాలలో ప్రజామహులందరూ ఒకటువంటి వారి వారి సమస్యలతో ఉన్నటువంటి వారందరినీ కూడా తాపసముతో ఇది చేసి అమ్మవారి కృపకు పాత్రలు చేయటానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపబడుతోంది. అమ్మవారి యొక్కటువంటి నవరాత్రులు ఈ యొక్క విధంగానే చేయబడుతూ ఉన్నాయి.